చేతులు మారిన బ్లాక్ బస్టర్ హిట్ ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు ముందే రాసి ఉంటుందన్నట్లు సినిమా పరిశ్రమలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనకు రాసిపెట్టని అదృష్టం ఇంకొకరిని వరించడం ఎలాగో ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఔట్లో అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ జంటగా వచ్చిన ప్రేమ్నగర్ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే దీని వెనుక ఆసక్తికరమైన కథ ఒకటుంది సినిమా నిర్మాణానికి ముందు ఆ సమయంలో కోడూరి కౌశల్యాదేవి గారు ఇదే పేరుతో రాసిన నవల అద్భుత స్పందన దక్కించుకుంది దీన్ని ఏఎన్నార్ హీరోగా తెరమీదకు తీసుకురావాలని శ్రీధర్ రెడ్డి అనే నిర్మాత నిర్ణయించుకొని ఆ మేరకు రచయిత్రి వద్ద హక్కులు కొనేశారు స్క్రిప్ట్ సిద్ధం చేయించి ఇచ్చారు స్వతహాగా పూర్తిగా చదివే అలవాటులేని ఏఎన్నార్ దాన్ని శ్రీమతి అన్నపూర్ణగారికి చదవమని ఇచ్చారు మొత్తం కూలాంకుషంగా పఠనం పూర్తి చేసి దేవదాసులో లేని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయని ఖచ్చితంగా సినిమా ఆడుతుందని ఆవిడ జోస్యం చెప్పారు దీంతో ప్రాజెక్ట్ ఓకే అయింది గా కేఆర్ విజయ ఫిక్స్ అయ్యారు సినిమా కోసం కాస్ట్యూమ్స్ కొనేందుకు అవసరమైన డబ్బు తీసుకుని కారు ప్రయాణం చేస్తుండగా శ్రీధర్ రెడ్డి కారుకు యాక్సిడెంట్ అయింది దీంతో ఇదేదో అపశకునంలా భావించి శ్రీధర్ రెడ్డి భార్య ఈ సినిమా వద్దనేశారు అయితే కథలో దమ్ము తెలిసిన అక్కినేని దీన్ని కొనుక్కోమని రామానాయుడుగారికి రికమెండ్ చేశారు హీరో స్వయంగా అంత నమ్మకంతో చెబితే కాదంటారా అరవై వేల రూపాయలకు కొనేశారు దర్శకుడిగా రాఘవేంద్రరావు గారి తండ్రి కెఎస్ రావు గారిని తీసుకున్నారు స్క్రిప్ట్లో మార్పులు జరిగాయి హీరోయిన్ స్థానంలో వాణిశ్రీ వచ్చి చేరింది అప్పట్లోనే పదిహేను లక్షల బడ్జెట్తో రామానాయుడుగారు ప్రేమ్ ని భారీగా నిర్మించారు ముప్పై నాలుగు ప్రింట్లతో రిలీజ్ చేస్తే ఊహించని విధంగా యాభై లక్షలు వసూలు చేసింది బ్లాక్ బస్టర్ రిలీజైన పదిహేను రోజులు భారీ వర్షాలు ఉన్నా జనం లెక్క చేయలేదు గొడుగులు వేసుకుని మరీ తండోపతండాలుగా ఎగబడి చూశారు కెవి మహదేవన్ మహాదేవన్ సంగీతం ఆచార్య ఆత్రేయం మాటలు వెంకటరత్నం ఛాయాగ్రహణం అన్నీ కలిసి దీన్నో దృశ్య కావ్యంలా మలిచాయి గుమ్మడి శాంతకుమారి సత్యనారాయణ వరలక్ష్మి రాజబాబు ధూళిపాళ్ళ లాంటి ఎందరో స్టార్లు కాస్టింగ్లో భాగమయ్యారు దీన్నే తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా గారే రీమేక్ చేశారు హీరోయిన్ గా వాణిశ్రీనే నటించింది హిందీలోనూ రాజేష్ ఖన్నా హేమా మాలినీలతో తీస్తే అక్కడా సూపర్ హిట్ ఇలా శ్రీధర్ రెడ్డి కేఆర్ విజయల చేయి జారిన అదృష్టం రామానాయుడు వాణిశ్రీలకు అద్భుతంగా కలిసి వచ్చింది సురేష్ బ్యానర్ వాల్యూ దీని దెబ్బకు రెట్టింపయింది

ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చండి